ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు అర్జునుడు గారు పార్టీ నుంచి నన్నును నుడా మాజీ డైరెక్టర్ కాజావలీ గారిని ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తున్నట్టు వాట్సాప్ గ్రూపుల్లో నేను చూడడం జరిగిందండి వెంటనే నేను జిల్లా అధ్యక్షులైనటువంటి అబ్దుల్ అజీజ్ గారికి కాల్ చేసి మాట్లాడాను అన్న ఏంటి నన్ను ఎందుకు పార్టీ సస్పెండ్ చేసింది నాకు అర్థం కావడం లేదని నన్ను అడిగాను నాకు కూడా తెలియదమ్మా కాజావళి గారి గురించి అంటే నాకు తెలుసు రాష్ట్ర పార్టీ అధ్య పెద్దలు కూడా నా దృష్టికి తీసుకొచ్చున్నారు ఆయన సామాజిక మాధ్యమాల్లో పార్టీ పెద్దలైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా అతన్ని సస్పెండ్ చేస్తారని చెప్పి నాకు తెలుసమ్మా కానీ నీ విషయం నాకు తెలీదు నేను పార్టీ పెద్దల్ని కనుక్కుంటాను ఎందుకు ఇలా జరిగిందో అని కూడా ఆయన చెప్పడం జరిగిందండి ఆయనకి నేను అన్న నేను ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటాను ఎందుకనంటే అందరి దగ్గర నుంచి నాకు ఫోన్స్ వస్తూ ఉన్నా ఏం జరిగిందమ్మా నీలాంటి నిజాయితీ పర్రాలు ఎందుకని ఇట్లా పార్టీ చేసిందనని నాకు చాలా కాల్స్ వస్తున్నాయని అంటే తప్పకుండా పెట్టుకోమ్మా నేను కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకే ఈ ప్రెస్ మీట్ని కూడా ఏర్పాటు చేశానండి నేను ఒక ఉన్నత విద్యావంతురానండి నేను ఎంఏ వరకు చదువుకున్నాను నేను గత ఇరవై రెండు సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో రాజకీయాల్లో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నానండి తెలుగుదేశం పార్టీలో కూడా నేను నిజాయితీగా పనిచేస్తూ నా నిజాయితీని పార్టీ పెద్దలందరికీ కూడా తెలుసండి నేను ఏ రోజు కూడా సామాజిక మాధ్యమాల్లో పార్టీ నాయకులని దూషిస్తూ మెసేజ్లు పెట్టింది లేదు ఒకవేళ పెట్టుంటే అది దయచేసి నేను పార్టీ పెద్దల్ని కోరుతున్నానండి నా రిక్వెస్ట్ ఎందుకంటే ఈరోజు కాజావాలి గారు చేసిన ప్రతి గ్రూప్లో ప్రతి ఒక్కరు చదువుతున్నారు నేను ఏం పెట్టాననేది కూడా నా తప్పుని చూపించి పార్టీ పెద్దలు నా తప్పుని చూపించి సస్పెండ్ చేయవలసిందిగా నేను విన్నవించుకుంటూ ఉన్నానండి ఎందుకనంటే జరగని తప్పుని జరిగినట్టుగా ఎవరన్నా ఏమన్నా క్రియేట్ చేశారేమోనని అని నాకు అనుమానంగా ఉంది ఎందుకనంటే మొన్న అమరావతిలో యాభై నాలుగు డివిజన్లు ఎలా ఓడిపోయాము అని దాని మీద ఒక పోస్ట్ మార్టం జరిగిందండి మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తప్పులు జరిగాయనని టు పిన్ ఆయన దగ్గర ఉందండి జిల్లాలో ఎవరు ఏం తప్పు చేశారు పార్టీని ఎలా అమ్మేశారు అనని చాలా విషయాల మీద మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మేము ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్లో బాబుగారు ఎవరు దోషులు అనేది కూడా ఆయన దృష్టిలో ఉంది ఆయనంతటి ఆయనే చెప్పడం కూడా జరిగింది ఎవరి మీద క్రమశిక్షణ ఎవరి మీద చర్యలు ఉంటాయో కూడా జిల్లా ప్రజలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా తెలుసండి ఈ సందర్భంలో నా మీద నేను నిజంగా కూడా నేను పార్టీకి జరిగే నష్టం గురించి నేను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళున్నాను దానిని మనసులో పెట్టుకొని ఎవరన్నా కావాలని చేశారా అని కూడా నేను బాధపడుతూ ఉన్నాను